రాజకీయంగా ఒకదానికాల ఒకడు గొయ్యి తీసుకుంటాం అనేది రాజకీయ పార్టీలో జరుగుతున్నది. బీజేపీ ఒక రాజకీయ పార్టీ, అదేమే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాదుగా బీజేపీ. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తోసేయాలి, ఎప్పుడు కూలిపోవాలి, ఇక్కడ కాషాయ కండు ఒకప్పుడు ఒక ముఖ్యమంత్రి అయిపోవాలి, ఇక్కడ మొత్తం ఇక్కడ బాబా రాజ్యం రావాలని చెప్పి వాళ్ళు కలలుగంటూ ఉంటారు. మాట్లాడుతున్నది ఎవరు ఇప్పుడు రోజు? అసలు ఏం మాట్లాడుతున్నారు? ఎవరైతే ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి దేవాదాయ శాఖ మంత్రిగా ఉంటే, ఆ మంత్రి ఉండగా గుళ్ళుపాట కొడితే అన్ని మూసుకు కూర్చున్న వాళ్ళు ఇవాళ ఏం మాట్లాడుతున్నారు మనం చూస్తున్నాం కదా. బట్టి ఇవన్నీ కూడా గురువింద, ఇప్పుడు గురువింద గింజలు, ఇవన్నీ గురువింద గింజలు. వాళ్ళైనా వీళ్ళైనా అందరూ అదే ఈ సమాజ కళ్యాణం అనేటువంటి భావంతో మనం చేసేటువంటి కార్యక్రమాల్ని రూలింగ్ పార్టీ దాన్ని సరిగా అర్థం చేసుకునే పరిస్థితి లేకుండా గమనించాను. ఈ మధ్యన నిన్న ఈ రాష్ట్రాన్ని డీస్టెబిలైజ్ చేయడానికి ఉంది, కాషాయ కండువా కట్టుకున్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నాను అనేటువంటి బ్లెస్సింగ్స్ ఇచ్చాడో కంగారు పడ్డాడో మనకు తెలియదు, కానీ డీస్టెబిలైజ్ చేస్తాం ఆంధ్ర రాష్ట్రాన్ని. వారు చేసే తప్పుల్ని వెలుగెత్తి చూపించవలసినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ మీద ఉంది. బాధ్యత గల పార్టీ, సమాజ సేవతో ఆలోచన చేసేటువంటి పార్టీ. ఆ పార్టీ ఆ విధంగా మాట్లాడుతూ కొన్ని కార్యక్రమాలు తీసుకుంటే దాంట్లో డీస్టెబిలైజ్ అయిపోతుంది. డీస్టెబిలైజ్ అయిపోయి అయినా డీస్టెబిలిటీ చేస్తారు మా ప్రభుత్వాన్ని అనేటువంటి ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి. ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు? ఇది కన్స్ట్రక్టివ్ పార్టీ, ఇది సమాజ హితం కోరే పార్టీ, ఇది కొద్దిగా స్పీడ్గా వెళ్తే ఏమైనా ప్రమాదమేమో అని ఆలోచింపజేసేటువంటి వైఖరి, ఆ విధమైనటువంటి వైఖరిని నిన్న మనం గమనించాం.